సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. దొడ్డి కుమరయ్య విగ్రహం ధ్వంసం దుర్మార్గమైన చర్య. నిందితులను కఠినంగా శిక్షించాలి. చేర్యాల కుర్మ సంఘం నాయకుల ఖండన. దొడ్డి కుమరయ్య విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులపై వెంటనే కఠినంగా శిక్షించాలని కేవైసీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మీసా సత్యనారాయణ, మండల అధ్యక్షులు అందే అశోక్ డిమాండ్ చేశారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాటాల యోధులు, తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహం చేయని గుర్తు తెలియని వ్యక్తులు విరగ్గొట్టి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చేర్యలలో కుర్మ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, నాడు భూమి కోసం, భక్తి కోసం, వ్యక్తి చాకిరి, విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో దున్నవాడికే భూమి కావాలని, నిజాం రజకారుల అరాచకాలు ఆకృత్యాలను ఎండగట్టి పోరాటం చేసి తుపాకీ తూటాలకు నేలకొరిగిన ప్రాణాలను నర్పించిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని గుర్తు చేశారు. సాయుధ పోరాటాల మహనీయుని విగ్రహం ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని, వెంటనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం నాయకులు నంగి మైసయ్య, ఈరి భూమయ్య, చెవిటి బాలయ్య, తిగుళ్ల ఆయిలమ్మ, ఎస్ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, తెలంగాణ తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు, ఆయన చేయిని మరియు అనుచిత వ్యక్తులు తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, అయ్యా నీ బాంచని కాల్ముక్త అన్నటువంటి దురహంకారానికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరియు తెలంగాణ ఉద్యమంలోనే మరియు ఆ పోరాటంలో తొలి అమరుడిగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి, కేవలం కుర్మ కులానికే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి ముఖ్య నాయకుడు, దొరల గడీలలో బద్దలు కొట్టి దొరల దేశముఖులను తరిమి కొట్టినటువంటి గొప్ప మహానీయుడు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మరియు ధ్వంసం చేయడం సిగ్గుచేటు. అట్టి వ్యక్తులపై చర్యలు తీసుకొని వారిని విచారణ జరిపించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జనగామ జిల్లా అయిన లింగలగన్పూర్ మండల్లో అనుచిత వ్యక్తులు, ఎవరో గుర్తులేని వ్యక్తులు, మన సాయుధ పోరాట వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, భక్తి కోసం, విముక్తి కోసం ఈరోజు మన దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని చేయి విరగొట్టిన వ్యక్తుల మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకోవాలని మేము కుర్మ సంఘం రాష్ట్ర కార్యదర్శిని చెప్తున్నాను. మరియు చేర్యాల మండల వాటి మండల అధ్యక్షుడు మా అంద్య అశోక్ ఆధ్వర్యంలో ఈ ఏరియాలను మేము నిరసన తెలుపుతున్నాము. ఇట్టి వ్యక్తులపై మీరు ఇలా మా కేసు నమోదు చేసి వారి మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలను ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, దొడ్డి కుమరయ్య గారి వర్ధంతి అధికారికంగా చేయకుండా, ఒకవేళ కుమరయ్య మాకు జయంతి చేయకుండా మేము చేసుకుంటున్నాము. ఇట్టి మన వేరే కులాలు, మరి ఏ కులాలు ఏం పోతున్నా తెలియదు, కానీ మా విగ్రహ మా కులదాత ప్రదాత ఉద్యమ వీరుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, అతని విగ్రహాన్ని దుండగులు చేయి విరగొట్టేందుకు అతనిపై వాళ్ళ వారిపై చట్టరీత్యా స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందని కోరుచున్నాం.